తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. డీఏలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న మార్చి ఏప్రిల్ నెల జీతాలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల పట్టణ శాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పివిఎన్ గణేశ్వరరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. డీఏలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న మార్చి ఏప్రిల్ నెల జీతాలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీ ప్రసాద్ బాబు, పాములయ్య, ఆనంద్ కుమార్, శ్రీనివాస్ వెంకటరెడ్డి, టి శ్రీనివాస్, ఎంవివి సత్యనారాయణ, కాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు యూటీఎఫ్ ద్వారా డీఏలు రద్దుపరిచిన పిమ్మట దీని కొరకు నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం. అదేవిధంగా మాకు సమస్యల్లో ముఖ్యంగా పెండింగ్ సాలరీస్ అలా ఆబ్జెక్ట్ నిలుపుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా ఏ విధమైనటువంటి జీవో ఇవ్వకుండా తాసం చేస్తున్నటువంటి తరుణంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా పీఆర్సీ సంబంధించి ఎందరో ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి. జగన్ గారు కూడా ప్రభుత్వం రాకముందే పీఆర్సీని అన్నే ప్రభుత్వం వచ్చిన అన్నే అమలు చేస్తాననేసి రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పారు. అయినప్పటికీ ఈరోజు కూడా ఆ పీఆర్సీ సంబంధించి ఏ విధమైనటువంటి జీవోని ఇవ్వడం కాకపోవడం కాకుండా మరి దానికి సంబంధించి వాయిదా వేసుకుంటూ వెళ్ళడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు డీఏలు చూస్తే మా 3 దఫాలుగా డీఏలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటికి 6 నెలలకు ఇస్తానని మరి జీవు ఇచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పిమ్మట విని వెంటనే 3 డీఏలు రద్దుపరచడం అనేది ఈరోజు మేమందరం కూడా యూటీఏ పరంగా ఉద్యోగుల పరంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. మా డిమాండ్ ముఖ్యంగా డీఏలను వెంటనే రద్దుపరిచిన డీఏల్ని మరి జీవు ఇచ్చి మళ్ళీ అమలు పరచాలనేసి, అదేవిధంగా పీఆర్సీ సంబంధించి వెంటనే అమలు పరచాలని ముఖ్యంగా 2 డిమాండ్లు, అలాగే పెండింగ్ సమస్యలు ఉన్నాయి, పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా తీర్చాలని. అదేవిధంగా ఈరోజు మరి మార్చి ఏప్రిల్ సంబంధించి సగజీతం ఇవ్వలేదు, మరి అందరూ కూడా ఆ జీతాలు లేని పక్షంలో అప్పులు చేసి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి కూడా పెండింగ్ జీతాలను కూడా వెంటనే ఇంపించాలని కోరుతూ మరి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.